हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल नॉलेज लर्निंग मौना। इप्पुडु मनं चेप्पुकोये टापिक काउंटिंग द फिगर। इदि रीजनिंग लो चाला इंपॉर्टेंट टापिक, कंपलसरी एसए एग्जाम लो गानी वेरे एग्जाम्स, आरआरबी एग्जाम्स, बैंक एग्जाम्स, ए एग्जाम्स अयिना कंपलसरी टापिक इदि। 1 or 2 मार्क्स इदि एक्कुव कूडा रावच्चु, चाला इंपॉर्टेंट टापिक। इप्पुडु मनं चेप्पुकोबोयेदि चतुरस्रालु गुरिंचि। चतुरस्रालु చతురస్రాలు ఎలా కౌంట్ చేయాలి అని, ఇట్లా ఎలా కానీ ఇలా ఇస్తారు, ఇలా 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 వేస్తే, ఇలా చిన్నగా వేస్తే తొందరగా చేయగలుగుతాం, ఇంకా పెద్దగా పోతుంటే ఇలా వేస్తే, ఇది ఎలా చేయాలని నేను ఇప్పుడు చూపిస్తా. చూడండి, చతురస్రాలు ఎలా కౌంట్ చేయాలంటే మామూలుగా ఇప్పుడు 1, 2, 3, 4 అట్లా చేస్తాం కదా, 1, 2, 3, 4, 5 ఇట్లాగా ఇట్లా ఉంటుంది కదా. ఇలా కాకుండా దీనికి ఒక కోడ్ లెక్క చెప్తా నేను, ఇది చూపి. దీన్ని కోడ్ లెక్క నేను చెప్తే, ఇప్పుడు ఇది ఇప్పుడు 1, 2, 3, 4 మొత్తం 5 కదా. దీన్ని నేను ఎట్లా కోడ్ లెక్క చెప్తా అంటే, 1² + 2² ఇక్కడ 1 కదా, ఇది 2, దీని 1² + 2² ఇక్కడ 1 + 4 = 5. 5 చతురస్రాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు చిన్న కాబట్టి ఇట్లా కొందరు కౌంట్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా పెద్దగా ఇచ్చారనుకో, అప్పుడు ఎట్లా కౌంట్ చేస్తారు? కౌంట్ చేయకుండా 1² + 2² + 3² + 4² ప్లస్ 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 అయితే, ఇక 1 + 4, 2² అంటే 4, 3² అంటే 9, 4² అంటే 16. ఎంత ఇప్పుడు? 4 + 16 = 10, 10 + 1 = 9 + 1 = 30. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 సేమ్ ఇచ్చినప్పుడు ఇట్లా చేసినాం. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు, సమానం ఇచ్చినప్పుడు ఇట్లా చేసినాం. ఇప్పుడు రోస్ ఇక్కడ కాలమ్స్ సమానంగా ఇచ్చిళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 ఇచ్చారు చతురస్రాలు, ఇటు సైడ్ 1, 2, 3, 3 ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే, ఇక్కడ ఇది 1² + 2² + 3² ఇది ఇట్లానే రాసుకోవాలి, 1² + 2² + 3² ఇక్కడ రోస్ కాలమ్స్ సమానం ఉన్నాయి కదా. అయితే 1 + 4 + 9 + ఇక్కడ ఒక్కటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి +1. చూసుకోండి, 9 + 1 = 10, 10 + 4 10 + 5 = 15. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోబోయేది చతురస్రాల సంఖ్య. ఇట్లా చతురస్రాల సంఖ్య కూడా వస్తారు కదా, దీనికి ఇంకో కోడ్ నేను చెప్తాను, గుర్తుంచుకోండి, ఇది కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో. ఇప్పుడు ఇది 1 + 2 ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5 రోస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 6 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ రోస్ కాలమ్స్ సేమ్ లేవు, చతురస్రాల్లో కూడా ఇట్లా ఉంటుంది, దీర్ఘ చతురస్రాల్లో కూడా ఉంటుంది. ఇక్కడ కాలమ్స్ వేరేగా ఉన్నాయి, రోస్ డిఫరెన్స్గా ఉన్నాయి. 1 + 2 + ఇది 3, ఇక్కడ 4, ఇది 5, ఇది 6. ఇటు చూసుకుంటే, రోస్ చూసుకుంటే 1, 2, 3, 4, 5 అయితే. ఇప్పుడు మనం కౌంట్ చేయాలన్నమాట, ఇక్కడ వీటన్నింటిని కౌంట్ చేయాలి. ఇప్పుడు 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 4 = 10, 10 + 5 = 15, 15 + 6 = 21. ఇక్కడ 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 4 = 10, 10 + 5 = 15 ఇక్కడ కౌంట్ చేస్తే. ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికి నేను ఇక్కడ ఈ నిలువు వరుసల మొత్తాన్ని అడ్డు వరుసల మొత్తాన్ని కలుపుతున్నాను, ఇంటూ చేస్తున్నాను. 21 × 15 ఎంత? 315. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ రోస్ కాలమ్స్ సేమ్ లేవు, రోస్ ఈక్వల్ టు కాలమ్స్ నాట్ ఈక్వల్ టు ఉంది అన్నమాట, అందుకని ఇట్లా చేస్తున్నా. నెక్స్ట్ చతురస్రాలుగా నేను ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ 1 + 2 + 3 + 4 + 5 ఇక్కడ 5 ఉన్నాయి కాలమ్స్. ఇక్కడ రోస్ చూద్దాం, 1, 2, 3, 4 ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని 4 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కౌంట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? కౌంట్ చేయాలి. 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 4 = 10, 10 + 5 = 15. ఇక్కడ ఇప్పుడు రోస్ కౌంట్ చేద్దాం, 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 4 = 10, 10 × 15 = 150. ఇక్కడ ఏం చేస్తున్నా, రోస్ కాలమ్స్ లేక సమానంగా లేకుండా దీర్ఘ చతురస్రాల్లో ఇక్కడ రోస్ కాలమ్స్ చూడండి, ఇక్కడ రోస్ కాలమ్స్ సమానంగా ఉన్నాయి దీర్ఘ చతురస్రాలు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, 1 + 2 సమానంగా ఉన్నాయి కాబట్టి 1 + 2 =
equal to 3. 1 plus 2 equal to 3. 3 into 3, 9. Answer. ఇక్కడ దీన్ని లెక్క పెట్టినాక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చినాయా? ఇది చూస్తాను. నెక్స్ట్ ఇప్పుడు రోస్ కాలమ్స్ సేమ్ ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే 1 plus 2 plus 3, 1, 2, 3 ఇది యాడ్ చేస్తే ఎంత? 1 plus 2, 3, 3 plus 3, 6. 1 plus 2, 3, 3 plus 3, 6. 6 into 6, 36.